తిరుమలలో ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతోంది. శ్రీవారి ఆలయం మీదుగా తరచూ విమానాలు ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఆలయ గోపురం మీదుగా విమానం ప్రయాణించింది. టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకొని విమానాశ్రయ అధికారులు తిరుమల నో ఫ్లై జోన్ కాదంటున్న ఎయిర్ ట్రాఫిక్ అధికారులు ఈ మేరకు ఉల్లంఘన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ పెరిగితే తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఏటీసీ అధికారులు. టీటీడీ విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు విమాన అధికారులు. తిరుమలలో ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. శ్రీవారి ఆలయం మీదుగా తరచూ విమానాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఈరోజు మరొకసారి ఆలయం గోపురం మీదుగా మరొక విమానం ప్రయాణం చేసింది. గోపురం మీదుగా ఒక విమానం వెళ్ళింది. తిరుమలలో ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. శ్రీవారి ఆలయం మీదుగా ఎప్పుడూ కూడా విమానాలు ప్రయాణిస్తున్నాయనే వార్తలు వింటున్నాం. ఈరోజు కూడా ఆలయ గోపురం మీద నుంచి ఒక విమానం ప్రయాణించింది. టీటీడీ విజ్ఞప్తిని విమానాశ్రయ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తిరుమల నో ఫ్లై జోన్ కాదని చెప్తున్నారు ఎయిర్ ట్రాఫిక్ అధికారులు. ఎయిర్ ట్రాఫిక్ పెరిగితే కనుక తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్, తిరుమలలో మరోసారి ఆలయ గోపురం మీదుగా మరొక విమానం ప్రయాణించింది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? శ్రీవారి ఆలయం మీద ఎలాంటి సంచారం ఉండకూడదు అనేది ఆగమ శాస్త్రం. కానీ ఆగమ శాస్త్రాన్ని తరచూ ఉల్లంఘించేటటువంటి కార్యక్రమాన్ని అయితే తిరుపతి విమానాశ్రయ అధికారులు ప్రవర్తిస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. తిరుమలకు సంబంధించి ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం జరగకూడదని ఆగమ పండితులు ఎప్పుడో నిర్ధారించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా టీటీడీకి సూచించారు. మరోవైపు టీటీడీ తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలతో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అసలు సంబంధించి ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి అయితే మాత్రం ఎలాంటి సానుకూల స్పందన అయితే రాలేదు. కానీ తిరుమల ఆలయానికి ఉన్నటువంటి ప్రాసెస్ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయ అధికారులకు టీటీడీ ఒక విజ్ఞప్తి అయితే చేసింది. తిరుమల మీదుగా ఎలాంటి విమాన సంచారం జరగకుండా ఉండాలన్నటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల క్రితం వరకు కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో తరచూ తిరుమలపై విమాన ప్రయాణం జరుగుతూ ఉండడం, శ్రీవారి ఆలయం మీదుగా సమీప ప్రాంతం మీదుగా కూడా విమానాలు వెళ్ళడం, దీనికి ఆగమ శాస్త్ర ఉల్లంఘన జరుగుతూ ఉండడంపై భక్తులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఒకసారి కాదు, గత సంవత్సర కాలంలో అనేక సార్లు మనం ఇదే వార్త చెప్పుకుంటూ ఉన్నాం. ఆగమ శాస్త్ర ఉల్లంఘన జరుగుతోంది, శ్రీవారి గోపురం మీదుగా విమానాలు ప్రయాణిస్తున్నాయని. ఈ రోజు మరొకసారి చెప్పుకుంటున్నాం, టీటీడీ అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది ఆగమ శాస్త్రం, శాస్త్రానికి సంబంధించి అమలు జరిగేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉంటుంది. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నో ఫ్లై జోన్ గా ప్రకటించినటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ విమాన సంచారాన్ని అరికట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. తిరుమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి గతంలోనే టీటీడీ అంటే గత 15 సంవత్సరాలుగా ఈ అంశాన్ని తీసుకువెళ్తూనే ఉంది. గతంలో తిరుమలకు సంబంధించి హోంశాఖ కమిటీ తిరుమలకు చేసిన సమయంలో కూడా ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు సానుకూలంగా స్పందించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం, తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా నో ఫ్లై జోన్ గా ప్రకటింపచేస్తామంటూ ఇలా హామీ ఇచ్చినప్పటికీ కేంద్రం మాత్రం ఈ అంశాన్ని పరిగణలో తీసుకోవచ్చలేదు. కేంద్రానికి సంబంధించి ఇలాంటి సూచనలు సలహాలు అదేవిధంగా ఇలాంటి అంశాలు అనేకంగా పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తిరుమల అనేది ఒక ఆలయంగానే కేంద్రం చూస్తూ ఉండడం, ఇలాంటి విజ్ఞప్తులు అమృత్సర్ నుంచి ఉంది, ఇలా తరచూ అనేక ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలకు విస్తే వాటి అన్నిటికీ కూడా వాటిని ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను కష్టతరం, వాటిని అమలు చేయడం కష్టతరంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తిరుమలకు సంబంధించి నో ఫ్లై జోన్ గా ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే ఉండవని చెప్పి కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. గతంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్పీ కేంద్ర విమానయాత్రకు సంబంధించినటువంటి మంత్రిగా కొనసాగారు. అప్పట్లో కూడా ఈ అంశం చర్చకు రావడం, వారు కూడా మౌఖికమైనటువంటి సూచనలు మాత్రమే చేయగలిగారు. కానీ తిరుమలకు సంబంధించి నో ఫ్లై జోన్ గా ప్రకటించేటటువంటి అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడించే పరిస్థితి తీసుకురాకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ అధికారులు ఎవరైతే తిరుపతి విమానాశ్రయ శాఖ అధికారులు ఉన్నారో వారు ప్రస్తుతం మౌఖికంగానే వీటిని పాటించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వారికి సంబంధించి అంటే తిరుపతికి సంబంధించి ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో తిరుపతికి 2 నుంచి 3 విమానాలు మాత్రం వచ్చాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 15 నుంచి 20 వరకు పెరిగినటువంటి నేపథ్యంలో ఒకే సమయంలో తిరుపతికి విమానాలు వచ్చేటటువంటి సమయంలో తప్పనిసరిగా తిరుమల మీదుగా అమలు
వాటిని అనుమతించవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కూడా ఎయిర్ ట్రాఫిక్ అధికారులు అయితే పేర్కొంటున్నారు. వారు ఆగమ శాస్త్రానికంటే కూడా వారు విమాన సంబంధించినటువంటి సిగ్నల్స్ పైనే అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు శాస్త్రానికి అటు సైన్స్ కి సంబంధించి తిరుగుతున్నటువంటి వారుగా ఇది పేర్కొనవచ్చు. అయితే మోహన్ ప్రసాద్, నో ఫ్లై జోన్ గా ప్రకటించిన తర్వాత కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయలేము అంటూ అధికారులు చెప్పడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అట్ ది సేమ్ టైం ఈ పర్టికులర్ సమస్యకు సంబంధించి టీటీడీకి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి సాల్వ్ చేసుకోవడానికి, ఏ రకంగా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది? మళ్ళీ ప్రస్తుతం వరకు అయితే అధికారికంగా తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించలేదు. ప్రకటిస్తే మాత్రం ఇలా తిరుమలపై విమానాలు ప్రయాణించేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడదు. కేవలం టీటీడీకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వారు ఒక వ్యాయామ మార్గంగా తిరుమలకు సంబంధించి ఒక మౌఖికమైనటువంటి ఆదేశాలు మాత్రమే ఇచ్చారు. తిరుమల విమానాశ్రయం కేవలం తిరుపతి కొండలు పక్కనే ఉన్నటువంటి నేపథ్యం, వాటికి సంబంధించి సిగ్నల్స్ ను అంటే ట్రాఫిక్ పెరిగినప్పుడు తప్పనిసరిగా ఇటువైపు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వారికి వేరే ఆప్షన్స్ ఉండవు. దీంతో తిరుమలకు సంబంధించి నో ఫ్లైజింగ్ గా ప్రకటించకపోవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణంగా కేంద్ర విమానాశాఖ అధికారులు గతంలోనే పేర్కొనడం జరిగింది. తిరుపతి విమానాశ్రయం ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా తిరుమల కొండలు ఆనుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి ముందుగానే అవి ప్రయాణించవలసి ఉంటుంది. గతంలో వారు చేసినటువంటి సూచనలు ఆగమ శాస్త్రానికి విలువనిస్తూ ఒకవేళ తిరుమల మీదుగా వెళ్ళవలసి ఉంటే అవి హై ఎండ్ అంటే ఆకాశ భూమి నుంచి కూడా దాదాపు 4,000 to 5,000 feet ఎత్తు మీదుగా ప్రయాణం చేయాలి. మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం ఇలా ప్రయాణించాలన్నటువంటి సూచన చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి కనబడుతుందండి. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.